హాయ్ ఎవరివన్, నేను మీ విజయనగరం తేజు. మిడిల్ క్లాస్ వంటలకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో మునక్కాడ కాబోలి శనగల కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మునక్కాడ కాంబినేషన్తో ఈ కాబోలి శనగల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే శనగల్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. నాన్ వెజ్ తినిన వాళ్ళు ప్రోటీన్ పొందడం కాస్త కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఏడాది మొత్తం అందుబాటులో ఉండే శనగలు తీసుకోవడం వల్ల చాలా మంచిది. శనగల ద్వారా శరీరానికి కావలసిన ప్రోటీన్స్ ని తేలిగ్గా పొందవచ్చు. మరి అలాంటి శనగలతో చేసిన రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. అంతకంటే ముందుగా మీరు మా ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ముందుగా 1 కేజీ శనగలు తీసుకొని ఇందులో వాటర్ వేసి నైట్ అంతా నానబెట్టుకోవాలి. నైట్ అంతా నానబెట్టుకున్న కాబోలి శనగలు నెక్స్ట్ మునక్కాడలు తీసుకొని ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నాలుగు టమాటాలను ఇలా చూపిస్తున్న విధంగా మెత్తని ప్యూరీలా చేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆయిల్, కొత్తిమీర, కరివేపాకు, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు 3, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కసూరి మేతి, పసుపు, కారం, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటో 1, గరం మసాలా, సాల్ట్, జీలకర్ర. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలి. తగినంత ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఒకసారి కలిపి తగినంత సాల్ట్ వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ రోజు హెల్త్ టిప్, శనగల్లో ఐరన్, ప్రోటీన్, మినరల్స్ ఉంటాయి. ఇవి మీ శరీరానికి ఎనర్జీని అందిస్తాయి. నెక్స్ట్ కరివేపాకు కూడా వేసి కలుపుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మునక్కాడ ముక్కలు వేసి మునక్కాడ ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మునక్కాడ ముక్కలు బాగా వేగిన తర్వాత కాబోలి శనగలు వేసి కాబోలి శనగలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కాబోలి శనగలు పచ్చివాసన పోయేంత వరకు 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, కొత్తిమీర వేసి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. నెక్స్ట్ ఈ మసాలా అంతా ముక్కలకి పట్టేటట్టు 1-2 నిమిషాలు ఉడికించుకోవాలి. రెండు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి కలిపి టమాటా ప్యూరీ వేసి మొత్తం కలిసేటట్టు ఒకసారి కలుపుకొని టమాటా ప్యూరీ పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. టమాటా ప్యూరీ పచ్చివాసన పోయిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒకసారి కలిపి 1/2 స్పూన్ గరం మసాలా, కసూరి మేతి, కొత్తిమీర వేసి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా అన్ని వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఉడికించి గ్యాస్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా పెళ్లిళ్ళలో చేసే మునక్కాడ కాబోలి శనగల కర్రీ రెడీ అయిపోయింది. ఈ విధంగా కర్రీ ప్రిపేర్ చేసుకోవడం వల్ల
చాలా ఇష్టంగా తింటారు. అసలు ఈ కర్రీ నచ్చిన వాళ్ళంటూ ఎవరూ ఉండరు. అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు.